విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ప్రాసెస్ చేస్తాం తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు వారందరికీ ఎన్నో అపురూపమైనటువంటి చిత్రాలను అందించిన దర్శక దిగ్గజం ఆయన సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ కథ చిత్రాలకు ఆయన పెట్టిన పేరు కళామ తల్లి సైతం ఆయన పేరు చెబితే మురిసిపోతుంది ఆయన మరెవరో కాదు పద్మశ్రీ దాదా ఫాల్కే అవార్డుల గ్రహీత అయినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా పెద్దపులివరు గ్రామంలో ఉన్నాం కళా తపస్వి కె విశ్వనాథ్ చిన్నతనం ఈ గ్రామంలోనే గడిచింది ఆయన ప్రాథమిక విద్యను కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు ఒక్కసారి రండి ఆయన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆ పాఠశాలను ఆ గ్రామాన్ని చూసొద్దాం ప్రస్తుతం మనం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి స్వగ్రామం అయితే వచ్చేసాం విశ్వనాథ్ గారి పూర్తి పేరు కాశీ నాథుని విశ్వనాథ్ సుబ్రహ్మణ్యం సరస్వతి దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన జన్మించారు జన్మించిన అనంతరం కూడా ఆయన బాల్యం అయితే ఈ గ్రామంలోనే గడిచింది ఆయన ప్రాథమిక విద్యను కూడా ఇదే గ్రామంలో పూర్తి చేసుకున్నారు ప్రాథమిక విద్య పూర్తయిన అనంతరం ఆయన హై స్కూల్ విద్య నిమిత్తం విజయవాడ వెళ్ళారు విజయవాడలో హై స్కూల్ విద్యని పూర్తి చేసుకున్న అనంతరం ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసరికి గుంటూరు నగరంలోని ఆ హిందూ కాలేజీ ఏజీ కాలేజీలో ఆయన పూర్తి చేసుకున్నారు అనంతరం ఆయన ఆ సినీ పరిశ్రమలో సౌండ్ రికార్డు ఆర్టిస్ట్గా ప్ర ప్రవేశించారు ప్రవేశించిన అనంతరం కూడా ఆయన కొందరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సందర్భంలో ఆయన ప్రధానంగా మోగు సినిమా ఏదైతే ఆ షూటింగ్లో పాల్పంచుకున్నటువంటి ఆ సంఘటనను ఆ జ్ఞాపకాలను మర్చిపోలేని కూడా ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటారు అనంతరం ఆయన ఆ డైరెక్టర్గా తొలి సినిమా వచ్చేసరికి ఏదైతే అకినేని నాగేశ్వరరావు గారితో ఆత్మగౌరవం అనేటటువంటి ఆ సినిమా మొదటిసారిగా డైరెక్ట్ చేశారు ఆ సినిమా కూడా మంచి ఫలితాలను ఇచ్చింది అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టింది అనంతరం కూడా తదనంతరం ఆయన చేసినటువంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల హృదయాలను అయితే రంజింపజేసాయి శంకరాభరణం సాగర సంగమం స్వాతి ముత్యం అదేవిధంగా స్వయం కృషి ఇలా శుభ సంకల్పం ఎన్నో సినిమాలు ఆయన ప్రే ప్రేక్షకుల హృదయాలను అయితే కొలగొట్టాయని చెప్పుకోవచ్చు ఆయన ప్రతి సినిమాలో కూడా ఆయన సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా కుటుంబ విలువలు కూడా ఆయన సినిమాలో ఎక్కువగా మేళవింపగా మేళవింపయి ఆ సినిమాలో కూడా అందరూ ప్రేక్షకుల హృదయాలను కూడా చూరుకుంటూ ఉండేవారు ఈ ప్రయాణంలోనే ఆయన ఒక అత్యుత్తమ ఉత్తమ దర్శక దిగ్గజంగా కొనసాగిన తరుణంలో కూడా ఆయన మరోవైపు ఏదైతే వెండి పైన కనిపించాల్సినటువంటి పరిస్థితులే వచ్చినాయి వెండి తెర మీద ప్రధానంగా ఏదైతే అగ్ర నటుడు కమల్ హాసన్ ఒక శుభ సంకల్పం అనేటటువంటి సినిమా ఆ సినిమాలో ఆయన చేతులు కట్టుకొని నుంచునేటటువంటి పాత్ర కమల్ హాసన్ నటించాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో కమల్ హాసన్ ఎటువంటి వ్యక్తుల దగ్గర చేతులు కట్టుకొని నుంచోవాలి అన్న తరుణంలో ఆయనకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నటులు కూడా ఆయనకి అంటే విశ్వనాథ్ గారికి అంతగా నచ్చనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనే తొలిసారిగా ఆ పాత్రను పోషించి వెండి తెరపైన కనిపించాల్సిన పరిస్థితి వచ్చింది తనంతరం కూడా ఆయన పలు సినిమాలో నటించాడు హరికృష్ణ బాలకృష్ణకి తండ్రిగా అదేవిధంగా కొంతమంది హీరోయిన్లకి కూడా ఆ తాతగా అది ప్రధానంగా ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఒక నటించాడు ఓవైపు దర్శకుడిగా అదేవిధంగా మరోవైపు ఆ నటుడుగా కూడా ఆయన ప్రేక్షకుల హృదయాలని కొలగొట్టాడు ఎన్నో సినిమాలను అందించి ప్రేక్షకుల హృదయాల్లో అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఆయన ఒక చెరగని ముద్ర అయితే వేసుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఇదే గ్రామంలో సంబంధించి ప్రస్తుతం ఆయన ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇంటి వద్ద ఉన్నాం మనం ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఇల్లు ఆ ప్రదేశము ఒకప్పుడు విశ్వనాథ్ గారికి సంబంధించినటువంటి పూర్వీకులది విశ్వనాథ్ గారి తాతగారు నాన్నగారు అందరూ కూడా ఇక్కడే ఉంటూ ఉండేవాళ్ళు ఏదైతే విశ్వనాథ్ గారు ఇక్కడ ఊరి నుంచి వెళ్ళిపోయిన అన వెళ్ళిపోయే తరుణంలో కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ ఇంటికి స్థలాన్ని అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పొలాలను కూడా అమ్మేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఆయన తనందరం కూడా ఏదైతే ఇక్కడ సంబంధించి ఈ ఇంటిని పొలాలని అమ్మేసి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రతి ఏడాది గ్రామానికి వచ్చేస్తుంటాడు గ్రామస్తులతో సంబంధించి ఏదైనా శుభకార్యాలు కానివ్వండి ఏదైనా పండుగల సందర్భంలో కూడా ఆయన గ్రామానికి వచ్చి అందరితో గ్రామంలో మొత్తం కలితీరుతో పాటుతో కూడా ఆయన ఏదైతే నివసించిన ఇండ్లు ఆ పరిసరాలు కూడా వెళ్ళి చూసుకొచ్చుకుంటారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడు గ్రామస్తులు వచ్చినా కానీ ఆప్యాయంగా పలకరిస్తారు ఆయన గ్రామానికి ఇచ్చిన సందర్భంలో కూడా ఈ దేవాలయాలు కానీ ఆ గ్రామస్తులతో ఉండేటటువంటి ఆయన యొక్క విధానం కూడా మర్చిపోలేను కూడా చాలామంది చెప్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఆయన అయితే ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా ఈ గ్రామస్తులతో ఆయనకున్నటువంటి బంధాన్ని కూడా అందరూ ఇప్పటికే నెమరు వేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇంట్లోనే నివసించారు ఇప్పుడైతే ఆ ఇల్లు ఏదైతే విశ్వనాథ్ గారు విక్రయించారో విక్రయించిన అనంతరం కూడా అప్పుడున్నటువంటి పాతీలను తీసేసి ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విధంగా వాళ్ళకి అనువుగా ఆ ఇంటిని అయితే నిర్మాణం చేసుకున్నారు ఒకసారి ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ విశ్వనాథ్ గారి దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు ఇల్లు కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసుకున్న అనంతరం కూడా విశ్వనాథ్ గారికి వీళ్ళ ఇద్దరి మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి విశ్వనాథ్ గారు చివరిసారికి ఎప్పుడు వచ్చారు తదితర విషయాలన్నీ కూడా తెలుసుకుని వచ్చేద్దాం నాతో వచ్చాయండి నమస్తే బాగా నమస్తే బానరా బసవన గారు అంటే విశ్వనాథ్ గారికి సంబంధించినటువంటి ఇల్లు ఇక్కడ గతంలో ఈ ప్రదేశం ఉండేది కదా ఉండేది బాగా పెంకుటీలు ఉండేదండి పెంకుటిల్లు పడగొట్టి ఈ స్థలంలో కళ్యాణ మండపం కట్టాలని వాళ్ళ నాన్నగారి కోరిక విశ్వనాథం గారు నాన్నగారు అయితే రెండు మూడు సార్లు ఇంజనీరింగ్ తీసుకొచ్చి ప్లాన్ వేసారు వేసినా వాళ్ళకి సెట్ అవ్వలేదంట కళ్యాణ మండపం కట్టలేకపోయారు కట్టలేకపోయేనాక సుబ్రహ్మణ్యం గారు ఆ నాన్నగారి పేరు ఆయన గారు కాలం చేసాడు కాలం చేసిన తర్వాత విశ్వనాథం గారు ఇక మనకి ఎందుకు ఆయన లేడు ఆయన కోరిక తీర్చలేకపోయామని ఇక కూడిలో పొలాలన్నీ అమ్మేసుకున్నారు లాస్ట్కి దొడ్డి ఒకటి ఉంది ఇది కూడా అమ్మేసేస్తామంటే అంతకుముందు నేను ఇక్కడ కిడ్లు కొట్టి పెట్టుకుని ఉండ ఇమోలా ఆ ఇంటి పక్క ఇది ఎవరన్నా కొంటే తీసేస్తారని నేనే కొనుక్కొని అప్పు చేసి ఆ రోజుల్లో డబ్బులు అంటే చాలా కష్టం వంద రూపాయలంటే చాలా కష్టం అట్లాంటిది ముప్పై వేల రూపాయలు అక్కడక్కడ పోగేసుకుని అప్పు చేసి కొనుక్కున్నా ఇది రెండు వేల పదిహేడులోనూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కూడా వచ్చి అంతకుముందు ఆ రోజు నా ఆళ్ళకి అవార్డు తీసుకుంటే ఇక్కడ సన్మానం చేశారు ఊళ్ళో ఆ రోజు వచ్చాడు బాబు నేను పైకి ఎక్కలేను కానీ చూశాను బాగుంది సంతోషమని మాకు చెప్పి వెళ్ళిపోయాడు అంత ముందు రెండు వేల పద్నాలుగులో వచ్చాడు ఒకసారి వచ్చి దొడ్డంతా తిరిగాడు అప్పుడు మాది చిన్న రేకుల చెట్టు ఉండేది దొడ్లో ఆ దాంట్లో ఉండగా వచ్చాడు వచ్చి మా అందరితో కలిసి కాసేపు కాలసేపు అది అన్నాడు ఇది అన్నాడు అంటే మీరు కొన్ని ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మేము కొని పంతొమ్మిది వందల తొంభై మూడులో కట్టానండి కొన్నాం మేము కొనుక్కుని అప్పుడు నుంచి కట్టలేకపోయాం రెండు వేల పదిహేడు పదహారులో ఇల్లు కట్టే గ్రామానికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేవాళ్ళండి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉండేవాళ్ళు ఊరంతా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు మంచి చేయడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఊరు అన్నాక అందరూ ఒకటిగానే ఉంటారు కదండి ఏదో ఒక ఎగబడేవాళ్ళు ఊరంతా వచ్చేవాళ్ళు ఏదోటి ఎవరికి చూసిన దాళ్ళు అడిగేవాళ్ళు బాగానే సమాధానం చెప్పేవాడు శివాలయంలో ఒక గంట సేపు అందరికీ ఎవరికి చూసిన దాడు అడుగుతుంటే చెప్తా ఉండేవాళ్ళు ఈ దొడ్లోకి వచ్చిన తర్వాతే మాకు ఆ సౌకర్యం కలిగింది కళా తపస్వి ఆ విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఆ స్థలాన్ని అయితే మేము కొనుగోలు చేసాం కొనుగోలు చేసిన అనంతరం కూడా మా శక్తి కొలత కూడా ఆ విడతల వారీగా మా యొక్క ఇల్లునైతే సమకూర్చుకున్నాము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మాకంతా కలిసి వచ్చిందని కూడా బసవపన్నయ్య గారు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు బాల్యంలోనే గ్రామాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ఆ గ్రామాన్ని గ్రామస్తుల్ని మాత్రం కళా తపస్వి ఏనాడు మర్చిపోలేదని మర్చిపోరని కూడా గ్రామస్తులు చెప్తున్నారు ప్రధానంగా ఆయన గ్రామానికి విచ్చేసిన తరుణంలో కూడా అందరితో ఆయన పంచే ప్రేమాభిమానాలు ఆప్యాయత అనురాగాలు కూడా మర్చిపోలేమని కూడా వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఆయనకు సంబంధించి ఏదైనా కావాలనుకున్న సందర్భం కూడా ఆయన మిత్రులను ఫోన్ చేసి కూడా నాకు ఇది కావాలి సమకూర్చున్నా కూడా ఇప్పటికీ కూడా అడుగుతూ ఉంటారని కూడా వాళ్ళ మిత్రుడు కూడా చెప్తున్నారు ప్రధానంగా ఆయనకి ఇష్టం ఇష్టమని తన మిత్రుడు సుబ్బారావు కూడా పెరుగావడ చేయించి పెట్టని కూడా అడిగేవారని కూడా తన మిత్రుడు కూడా ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కళా తపస్వి కె విశ్వనాథ్ గారి హోమ్ టూర్ మరో లెజెండరీ యాక్టర్ హోమ్ టూర్తో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ బాపట్ల జిల్లా పెదపులు వారి నుంచి